థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ అప్రోప్రియేషన్ బిల్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. అయితే 4 నిమిషాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఏదైనా అవకాశం ఉంటే పెంచండి సార్. వాస్తవంగా ఏంటంటే నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇవ్వటమే కాకుండా గత 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం కన్నా కూడా ఒక మెరుగైన పరిపాలన అందిస్తామని ఒక నమ్మకాన్ని ప్రజలకు కల్పించి అధికారంలోకి వచ్చింది సార్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 నెలలు జరిగిన పరిస్థితులు కానీ జరుగుతున్న పరిణామాలు కానీ సాగుతున్న పరిపాలన కానీ దానికి భిన్నంగా కనిపిస్తా ఉంది. ఒకసారి మనం 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉన్న పరిస్థితులను ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, విభజన మనకి ఇష్టం లేకపోయినా రాష్ట్ర విభజన జరిగింది, 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్, అలాగే 1,30,000 కోట్ల రూపాయల అప్పు భారం, అలాగే వీటితో పాటు కరువు కాటకాలు ఉన్న 13 జిల్లాల్లో రాయలసీమ, మా జిల్లా తీసుకుంటే 5 జిల్లాలు కరువుతో అల్లాడుతూ ఉంటే ఒకవైపు వరదలు తుఫాన్లతో మిగతా 2-3 జిల్లాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి సార్. ఇలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 5 సంవత్సరాల పాటు ఒక దార్శనిక నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మిషన్ మోడ్లో 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 1-5 క్యాంపెయినింగ్ మోడ్స్ తీసుకొని తనకున్న అపారమైన పరిపాలన అనుభవంతో ఆనాడున్న పరిస్థితులన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని చేసిన ప్రయత్నం 5 సంవత్సరాల తర్వాత ఒకసారి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం పర్మనెంట్ సార్, శాశ్వతం. మధ్యలో వచ్చే పార్టీలు లేకపోతే మనం కూడా ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం టెంపరీ, మనకు ఒక 5 ఇయర్స్ మ్యాండేటే ఉంటుంది. కాబట్టి సార్, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే జరుగుతున్న వ్యవస్థలో ఒకవేళ మీ ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉంటే ఖచ్చితంగా మీ కొత్త ప్రయారిటీస్ పెట్టుకోవడం మంచిదే, కానీ చక్కగా జరుగుతున్న ప్రోగ్రాములు, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కావాలంటే పేర్లు మార్చుకోండి, కానీ ప్రోగ్రామ్ రద్దు చేయడమే చాలా దారుణం సార్. వీటన్నిటికీ నేను అనుకునేది ఏంటంటే అవగాహన లోపమన్న అయి ఉండాలి, లేకపోతే కక్ష సాధింపు ధోరణన్న అయి ఉండాలి, లేకపోతే మీరు డిఫరెంట్ ప్రయారిటీస్ సెట్ చేసుకోవటం అన్నయి ఉండాలి. కానీ ఈ 60 రోజుల్లో ప్రజలకి ప్రభుత్వం మీద ఒక చులకన భావం ఏర్పడిందనేది అర్థమవుతా ఉంది సార్. ఎందుకంటే అన్నదాత సుఖీభావ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజన వస్తు కానీ, 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి కానీ, దాదాపు 33 లక్షల రైతు సోదరులకి రైతు రుణమాఫీ 4-5 ఇన్స్టాల్మెంట్లు కానీ, ఎన్టీఆర్ హౌసింగ్ కానీ, రంజాన్ తోఫ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, ఇవన్నీ కూడా నిలిపివేయటం లేకపోతే రద్దు చేయటం లేకపోతే ఎంక్వైరీల పేరుతో కాలయాపం చేయటం 20 రోజులుగా జరుగుతూ ఉంది సార్. ఈ 60 రోజుల్లో ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అద్భుతాలు చేస్తుందని చెప్పి ఎవరు అనుకోకపోయినా ఈరోజు జరుగుతున్న వాటిని కంటిన్యూ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంది సార్. ఈరోజు ఒక్కసారి చూస్తే చెప్పే మాటలకి జరుగుతున్న వాస్తవాలకి వ్యత్యాసం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఎందుకంటే రాజకీయ ఇది లేకుండా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పరిపాలన అందిస్తాం, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ గ్రామాల్లో అలా లేదు సార్. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఈరోజు ఆశా వర్కర్లు కానీ, రేషన్ షాప్ డీలర్లు కానీ రాజకీయ వేధింపులకు గురవుతా ఉన్నారు. వారందరినీ ఈరోజు దాడులు చేస్తా ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు, మానసికంగా వేధిస్తా ఉన్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాగే ఈరోజు విజయవాడలో సార్, ప్రతిరోజు నిత్యం రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మంది ఈ యొక్క ఈ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, అలాగే ఈ యొక్క ఎన్ఆర్ఏజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఉద్యాన శాఖ లేకపోతే
వ్యవసాయ శాఖలో పనిచేసే మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ, అలాగే సాక్షార భారతి వాలంటీర్స్ కానీ, లైసెన్స్డ్ సర్వేయర్లు కానీ, డ్వాక్రా యానిమేటర్స్ కానీ, పశుమిత్రులు కానీ, ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు సార్, 6,000 రూపాయలు, 9,000 రూపాయలు, 10,000 రూపాయలకి వాళ్ళు ఒక 5-6 కుటుంబ సభ్యులు, ఇవన్నీ కూడా ఆధారపడి చిన్న ఉద్యోగం, చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉంటారు. బేస్ లెవెల్లో పనిచేసేదే వాళ్ళు సార్. అలాంటి వాళ్ళని ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతా భావంలో నెట్టేసి కొత్త వ్యవస్థ పెట్టారు సార్. బ్రహ్మాండమైన వ్యవస్థ మీరు బాగా చక్కగా చేస్తే, మీ ఆబ్జెక్టివ్స్ కనుక ఫుల్ఫిల్ అయితే మీకు మంచి పేరు వస్తుంది. కానీ ఆ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకి ఉన్న లక్షలాది మంది ఉద్యోగాల్ని తీయటం ఎంతవరకు సబబు అనేది మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను సార్. అలాగే ప్లీజ్ కంక్లూడ్. సార్, ఈ సందర్భంగా ఈ ఒక్క విషయాలే కాదు సార్, మీరేమో కొంచెం టైం ఇస్తే బాగుండేది, ఓకే, అయినా సరే నాకు మొన్న కూడా అవకాశం రాలేదు సార్. నేను అబ్జర్వ్ చేసిన ఒక రెండు విషయాలు, ఏదైతే గోదావరి జలాలని ఈ యొక్క శ్రీశైలానికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఎందుకంటే నా నియోజకవర్గంలో నాగార్జునసాగర్ గారు, సార్ 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 ఒక కంక్లూడ్ చేస్తున్నాను సార్, కంక్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష, ఒక కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. జస్ట్ కంక్లూజన్ సార్, ఎందుకంటే నా నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కుడికాల కింద 85,000 ఎకరాల ఆయకట్టు ఉంది సార్. అలాగే కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళే కొమ్మూరు కాలువకి, అంటే కృష్ణా వెస్ట్రన్ డెల్టాలో 65,000 ఎకరాలు ఉంది సార్. అది కనుక చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే మాకు నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. రెండు ప్రాజెక్టుల మీద టైలెండ్ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది పర్చూర్ నియోజకవర్గం సార్, కాబట్టి అక్కడ రైతుల బాధలు తెలుసు కాబట్టి కొన్ని విషయాల మీద మీ ద్వారా సభ దృష్టి తీసుకురావాలనుకుంటున్నాను సార్. సార్ బాలరాజు గారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.